మనలో చాలామంది సన్నగా బలహీనంగా ఉంటారు. వీళ్ళు చూడడానికి బక్కగా ఉన్నప్పటికీ తిండి విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. కానీ వీళ్ళు ఎంత తిన్నా సన్నగానే ఉండడానికి కారణాలేంటి, మరి ఇటువంటి వాళ్ళు లావు బరువు పెరగాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీళ్ళు సన్నగా ఉండడానికి గల కారణం, వీళ్ళు ఏ చిన్న పని చేసినా బాడీలో ఎక్కువ మొత్తంలో క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. మరి ఇటువంటి వాళ్ళు లావుగా అవ్వాలంటే కావలసిన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ని బాడీకి అందించాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలను పాటిస్తే తప్పకుండా కొన్ని నెలల్లోనే బరువు పెరగడం ఖాయం. సాధారణంగా మనం ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఇలా 3 సార్లు ఆహారం తీసుకుంటాం. కానీ లావు పెరగాలి అనుకునేవారు మాత్రం తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువసార్లు తినాలి. అంటే కనీసం రోజుకి 5 లేదా 6 సార్లు తింటే తప్పకుండా లావు పెరుగుతారు. కాబట్టి మీకు వీలైనప్పుడల్లా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకోండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో నూనెతో నిండిపోయిన పూరీలు బజ్జీలు కాకుండా ఇడ్లీలను ఎక్కువగా తినండి. లేదంటే ఉడకబెట్టిన గుడ్లు 2 అరటిపళ్ళు తిని 1 గ్లాస్ పాలు త్రాగండి. భోజనానికి 1 గంట ముందు నీళ్లను త్రాగవద్దు. అలాగే చాలామంది భోజనానికి మధ్యలో నీటిని ఎక్కువగా త్రాగుతారు. ఇలా తాగితే ఎక్కువగా అన్నం తినలేరు. అంతేకాకుండా మన కడుపులోని ఆహారాన్ని కరిగించే యాసిడ్స్ యొక్క పవర్ తగ్గిపోతుంది. అందువల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా అరగదు. కాబట్టి భోజనానికి మధ్యలో నీటిని త్రాగడం తగ్గించండి. బరువు లావు పెరగాలనుకునేవారు ఉదయం పూట 1 గ్లాసు పాలలో 1 టీ స్పూన్ తేనెను కలుపుకుని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. చాలామంది బరువు పెరగాలని బయట దొరికే జంక్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగా తింటారు. ఇలా చేస్తే కేవలం పొట్ట దగ్గర మాత్రమే కొవ్వు పెరుగుతుంది తప్ప శరీరం అంతా సమానంగా పెరగదు. ఈ జంక్ ఫుడ్స్కి బదులుగా ఉడికించిన మొక్కజొన్న కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తినండి. ప్రతిరోజు భోజనంలో కొద్దిగా నెయ్యిని కలుపుకొని తినండి. నెయ్యి బరువు పెరగాలనుకునే వారికి చాలా సహాయపడుతుంది. అలాగే చాలామంది బయట దొరికే ఏవేవో ప్రోటీన్స్ అని మందులని వాడుతూ ఉంటారు. ఇవి వాడినంతకాలం లావుగానే ఉంటారు, కానీ ఒకసారి వాడకం మానేస్తే సన్నబడిపోతారు. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సహజంగానే బరువు పెరగడానికి ప్రయత్నం చేయండి. టీ, కాఫీలకు దూరంగా ఉండండి. వీటి వల్ల ఆకలి తగ్గిపోతుంది. వీటికి బదులుగా పాలు కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఎక్కువగా తాగండి. ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్ వంటి జ్యూసులు త్రాగడం వల్ల శరీరానికి రక్తం బాగా పడుతుంది. దీనివల్ల బరువు పెరగడమే కాకుండా శరీరం కూడా కాంతివంతంగా తయారవుతుంది. నిద్ర, లావు పెరగాలనుకునే వారికి నిద్ర చాలా అవసరం. కనీసం రోజుకి 7 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే భోజనం చేసేటప్పుడు సరిగ్గా నమలకుండా కంగారుగా మింగేస్తూ హడావిడిగా భోజనం చేస్తారు. ఇలా తిన్న ఆహారం ఎంత తిన్నా ఉపయోగం ఉండదు. మనం తినేది నోటిలోని లాలాజలంతో కలిసేలా బాగా నమలాలి. తినే ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ తినాలి. ఇలా తిన్నది కొంచెం అయినా సరే ఒంటికి పడుతుంది. కాబట్టి ఈసారి నుండి భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా బాగా నమిలి మింగండి. చివరగా ఇప్పుడు నేను చెప్పబోయే ఆహార పదార్థాల్లో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఇలా మన బాడీకి కావలసినవన్నీ పుష్కలంగా ఉంటాయి. మరి వీటన్నిటినీ ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఎక్కువగా తినండి. గుడ్లు రోజుకు కనీసం 4 అయినా తినండి. పాలు రోజు మొత్తాన్ని కలిపి కనీసం 1/2 లీటర్ పాలైనా త్రాగాలి. అలాగే పాల పదార్థాలు అంటే వెన్న, పెరుగు, నెయ్యి మొదలైనవి. పళ్ళు, పళ్ళ రసాలు ముఖ్యంగా అరటిపళ్ళు కనీసం రోజుకు 4 అయినా తినండి. అలాగే మాంసం, బంగాళాదుంపలు, ఇక నెయ్యితో చేసిన సున్నుండలు, ఇడ్లీలు, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, వేరుశనగ, బాదం పప్పు మొదలైనవి. ఇలా వీటన్నిటిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోండి. అంతేకాకుండా ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటిస్తూ ప్రతిరోజు 1 అరగంట పాటు వ్యాయామం చేయండి. ఇలా వ్యాయామం చేయడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా కండరాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. చివరగా ఏదో ఆవేశంతో 2-3 రోజులు పాటించి వదిలేయకుండా 3-4 నెలల పాటు క్రమం తప్పకుండా పాటిస్తే తప్పకుండా లావు బరువు పెరుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని హెల్త్ టిప్స్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.
అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజీని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.